నమస్తే వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు ప్రస్తుతం వేములవాడ కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నాం వేములవాడ కాన్స్టిట్యున్సీలో బిఎస్పి పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ గోలీ మోహన్ నాతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా మరి బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైన చర్చలు జరిగినాయి ఆ మధ్యలో టికెట్ ఎవరికి వస్తుందో ఏమో అని చెప్పేసి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ గోలీమోహన్ గారు పట్టుబట్టి బీఎస్పీ పార్టీ టికెట్ తీసుకొని వేములవాడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తూ ఉన్నారు విస్తృతంగా వారి ప్రచారం కూడా సాగుతూ ఉంది ప్రస్తుతం గోలీ మోహన్ గారు నాతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా నమస్తే సార్ ఆ రోజు డాక్టర్ ప్రవీణ్ గారు పెట్టిన సభ ఏదైతే ఉందో సిరిసిల్లాలో ఆ వేదిక మీద ఒక రెండు మూడు పవర్ఫుల్ డైలాగులు కొట్టారు మీరు ఏమని అంటే వేమ్లో వాడ తీసుకొచ్చి మీ జేబులో పెడుతున్నారు సార్ అని చెప్పేసి ప్రవీణ్ గారితో అన్నారు అదేవిధంగా ఏనుగు కాలుతో కార్ని దొక్కుతున్నాం నాలుగు పయ్యలు నాలుగు దిక్కులో పోతున్నాయి ఈసారి వేమ్లో వాడ అని చెప్పి చెప్పారు సో ఎట్లా ఉంది విలేజ్లలో మీరు ప్రచారం తిరుగుతూ ఉన్నారు ఎట్లా ఎట్ స్పందన ఎట్లా ఉంది అసలు వాస్తవంగా బీఎస్పి పార్టీకి ఒక మంచి గ్రాఫ్ తీసుకొచ్చారు ఇప్పటికే మీరు వేములవాడకి వచ్చిన తర్వాత వేములవాడలో బిఎస్పి టికెట్ మీరు తీసుకున్న తర్వాత సో నిజంగా పబ్లిక్లో పోయినప్పుడు గ్రామాలలో కానీ ఉద్యోగ నిరుద్యోగుల దగ్గర నుంచి కానీ ఒక రైతుల దగ్గర నుంచి కానీ ఎట్లా ఉంది స్పందన ఏ రకంగా ఉంది థ్యాంక్ యూ పైర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అంటే నేను ఆ రోజు మాట్లాడిన మాటలు నిజమైనవి అంటే ఆ దానికి అనుగుణంగానే నా కార్యాచరణ ఉన్నది ఖచ్చితంగా ఏదైతే బహుజన సమాజ్ పార్టీ నా మీద నమ్మకంతో నమ్మి నేను వేరే పార్టీలో ఇరవై రెండు సంవత్సరాల నుండి ఈ పార్టీకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నాతో నమ్మకంతో టికెట్ ఇచ్చారు ఆ టికెట్ మిమ్మల్ని ఒకటి అడగాలి ఇప్పుడు బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీఎస్పీ టికెట్ తీసుకున్నారు మరి వాళ్ళ బుజ్జిం బుజ్జగింపులు కానీ మోహన్ కొంచెం సైలెంట్ ఉండే వార్తలు కానీ లేకపోతే మెసేజ్ గానీ ఏమన్నా వస్తున్నా విద్రా బెదిరింపులు వస్తున్నాయి ంపులు వస్తున్నాయి డాక్టర్ గోలీ మోహన్ కు నువ్వు కేసీఆర్ కు పనిచేయాలి నీ కేసీఆర్ దగ్గర ఉంటాడు కదా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను నీకు ఆ పార్టీ ఏం పార్టీ అది మీ పార్టీ కాదు అది మన పార్టీ కాదు అది అది ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్తే నేను వాళ్ళకి వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవడు పేరు ఇచ్చినా వాడు అన్నోని కాల్సిన చేస్తున్నారు నేను నేను నీ వెహికల్స్ తిరగనియము నేను 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 ఖచ్చితంగా నీ వెహికల్స్ అని కాలు పెడతాము నువ్వు విడ్రా చేసుకుంటేనే మంచిది లేకపోతే నేను ఎక్కడ కూడా అక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్తే నువ్వు నన్ను అడ్డుకునేటువంటి బిడ్డను కాదు బిడ్డ నువ్వు ఖచ్చితంగా మీ కేటీఆర్ చెప్పు ఇట్లాంటి పిచ్చి పిచ్చి రేఖ అని చెప్పి నేను చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు అని అడిగింది ఏంటంటే ప్రజలు ఆదరిస్తారు అనేది ఒకటి ఒక క్వశ్చన్ మీది ప్రజలు ఆదరించడానికి గొప్పగా ఆదరిస్తారు ఎందుకంటే ఒక వెల్లమ దొర అహంకారానికి ఒక బీసీ ఎస్సీ ఎస్టీల అహంకారం జరుగుతున్నటువంటి యుద్ధం ఇది ఈ యుద్ధంలో నిజమైన నిజమైనటువంటి వ్యక్తి ఎవరనేది ప్రజలకు అర్థమైపోయింది అంటే ఇరవై రెండు సంవత్సరాలకు జెండా మోసినోడిని గుంజుకొని రెండు వంద కోట్ల సీట్ అమ్ముకొని వచ్చిన వాడికి ఈ ప్రాంత ప్రాంతం యొక్క సమస్యలు కానీ ప్రాంత ప్రజల గోసలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యలకు కానీ పరిష్కారం చెప్పిన వ్యక్తి అని తెలిసిపోయింది ఊరోడు కాదు పల్లెడు కాదు ప్రాంతపోడు కాదు అనేటువంటి విషయం తెలిసిపోయింది కానీ గోలీ మోహన్ ఏమీ లేకముందే ఎంతోమంది యువతకు దారి ఇప్పించిండు ఎంతోమంది రైతులను ఆదుకున్నాడు ఎంతోమంది గల్పులో చనిపోయిన బాడే ఇప్పించిండు ఎంతో మందికి ఆదరణ అవుతుండు ముఖ్యంగా నేను ఒక రైతు అనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది పొలంలో ఉట్టి పొలంలో పెరిగిండు కాబట్టి మా బిడ్డ మా దగ్గరికి వస్తున్నటువంటి ఒక ఆశ వాళ్ళకు కలిగి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఏదైతే వీళ్ళంతా బీఎస్పీ పార్టీ అంటే ఒక మాలామాదిగల పార్టీ అన్నటువంటి ముద్ర వేసిన అగ్రవర్ణాలు అదాన్ని తుడిచిపెట్టి లేదు మాది ఇది బహుజనుల పార్టీ అన్ని మేము అన్ని వర్గాలు కలిసినటువంటి పార్టీ బీఎస్పీ పార్టీ అని చెప్పేసి నన్ను ఆదరిస్తున్నారు ఖచ్చితంగా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏదైతే వేములవాడ తీసుకొచ్చి మీ జీవులు పెడతా అని చెప్పానో అది ఖచ్చితంగా జరుగుతుంది నవంబర్ నవంబర్ నాడు మీరు చూడండి డిసెంబర్ మూడు నాడు ఇదే వేములవాడలో అదే రాజేశ్వర స్వామి గుడి ముందు ఆ జెండా ఎగిరేసి ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ యొక్క ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా నడుస్తూ ఈ ప్రాంతాన్ని నిజం ఎగిరేసి అన్ని వర్గాల ప్రజలకు కంపెనీస్ కానీ విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ మెరుగుపరగపరిచేటువంటి ఆస్కారం నేను తీసుకొచ్చి అన్ని వర్గాల పైన ఆదుకుంటాను చెప్తున్నాను నేను సో అదే రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి సమావేశం జరిగిన రోజు వేదిక మీద రెండు విషయాలు మాట్లాడారు మీరు ఏమని అంటే మా ప్రాంతంలో గల్ఫ్ బాధితులు ఎక్కువ ఉన్నారు గల్ఫ్ నుండి వచ్చిన శివాలకు నేనే కొంత సహాయం చేసిన వాళ్ళ బాడీలు వాళ్ళ ఇంటి దాకా పోవడానికి నా వంతు సహాయం చేసిన అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది సో గల్ఫ్ కార్మికులు కానీ గల్ఫ్లో ఉన్నటువంటి ఎవరెవరి కుటుంబాలలో వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు అన్నలు కావచ్చు వాళ్ళ బాపులు కావచ్చు గల్ఫ్లో ఉన్న వాళ్ళ స్పందన ఏ రకంగా నిజంగా మీరు అనుకున్న స్పందన వస్తుందా అంతకంటే ఎక్కువ వస్తుంది నేను యాక్చువల్గా వాళ్ళ వాళ్ళు నేను అనుకున్నా ఈ మధ్యన అసలు యాక్చువల్గా ఏం చెప్పిన అంటే మీరే ఒక నూట యాభై మంది నామినేషన్ ఇయ్యారని చెప్పిన గల్పు వాళ్ళకి ఎందుకంటే మీ ఓట్లు మీకే రావాలని మీ అంటే మీ మీ బాధ ఎందుకు ప్రభుత్వం తెలవాలని అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరు వేయలేరు కానీ ఈ రోజు వాళ్ళు గల్పోయి ఒకటే నాకు కాల్ చేస్తున్నారు అన్న మేము లాస్ట్ వన్ వీక్ లోపు ఖచ్చితంగా బహిరాన్ నుంచి దుబాయ్ నుంచి మీ ఇతర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నా మేము వస్తాము రాకుండానే మా ఆల్రెడీ గ్రూపులు తయారు చేసుకున్నారు గ్రూపులు తయారు చేసుకుని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గల్ప కుటుంబాలకు వాళ్ళు మెసేజ్లు పంపుతున్నారు నాకు కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాల్ చేస్తున్నారు సార్ మాకు మా మా హస్బెండ్ మా భర్త కాల్ చేసిండు మా తమ్ముడు కాల్ చేసిండు అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మాత్రమే చేయాలన్నటువంటి ఆశ వాళ్ళకి కలిగింది ఖచ్చితంగా నేను వాళ్ళకి ఎప్పటికీ చేస్తూనే ఉంటాను కాబట్టి వాళ్ళకి కూడా స్పందన బాగుంది సో ఇంకా ఇంకా రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి మీతో పాటు మూడు పార్టీలు సమానంగా పోటీ చేస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి చెల్లిమెడ విద్యా సంస్థల అధిపతి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు గారు పోటీలో ఉన్నారు మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంటే డబ్బులు ఖర్చు పెడతాయి ఒక చర్చలు చాలా జరుగుతూ ఉంటుంది మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఖర్చు పెట్టే డబ్బుల కంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న డబ్బులను బీఎస్పీ ఎట్లా ఫేస్ చేయాలి బీఎస్పీ అనేది డబ్బులతోనే పుట్టేది కాదు డబ్బులతో పెంచేది కాదు డబ్బులు ఇచ్చి తాగిచ్చి తినిపించే పార్టీ అయితే నేను ఇలా రాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయను బిఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే మీరు డబ్బులు వస్తారని అని చెప్పారు కదా ఈటల రాజేంద్ర దగ్గరికి దాదాపుగా వేల కోట్లు లక్షల కోట్లు తీసుకుపోయి గల్లీకి ఒక మినిస్టర్ గల్లీకి ఒక గల్లీ ఒక లీడర్ తయారయ్యి చేసినా కూడా ప్రజలు ఎంజెన్సీ కాల్సి వర్రా మళ్ళీ మంచిగా కాల్సి వాత పెట్టి పంపించారు వేములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఇది దొరల పరిపాలన కాదు ఈ దొరల ఆడ్డ కాదు సరిపోయింది నలభై సంవత్సరాలు చూసినాము ఇప్పటి వరకు మాకు సరైన నాయకుడు లేక వాళ్ళతో వాళ్ళతో తిరిగిన తప్ప నాయకుడు వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ దొరల పరిపాలన అంత మంచిదని చెప్తున్నారు అంతేకాకుండా మీరు మీరు అనుకు మీరు చూడండి చాలా మంది గులాబీ జెండగా కప్పుకున్నారు కానీ వాళ్ళ గుండె నిండా గోలిమోహనే ఉన్నాడు ఓన్లీ గులాబ్ జెండా కనిపిస్తుంది నెండాకు గుండె నిండా గోలిమోహనే ఉన్నాడు కేంద్రంలో కనబడుతుందా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారు నాకు చెప్తూనే అన్న మీరు పడకండి మీరు చేసిన సేవలు మర్చిపోలేము పార్టీకి సేవ చేసారు మీరేమో వ్యక్తిగతంగా చేసి చేశారు పార్టీకి సేవ చేశారు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ గుర్తింపు అనేది మీకు ఉందన్న మీరు ఎట్టి బస్సుల్లో భయపడకుండా మీ కార్యక్రమం చేసుకోండి కేవలం పార్టీ పరంగా మాత్రమే మేము ఈ జెండాను కప్పుకున్నాం తప్ప గుండెలో మాత్రం గోళీమ ఉన్నాడు అని ధైర్యాన్ని వాళ్ళు వాళ్ళే ధైర్యం ఇస్తున్నారు ఇప్పుడు సో ఇంకొకటి అడగాలి మిమ్మల్ని నాలుగు సార్లు ఈ కాన్స్టిట్యెన్సీలో ఆది శ్రీనివాస్ గారు పోటీ చేసిరు ఓటమి పాలేరు ఈసారి ఏమన్నా ప్రజలకు సానుభూతి కలగదంట ఆయన మీద అంటే నేను ఏమంటున్నా అంటే మీ గెలుపు మీ మీకు గెలుపు రాదని నేను అనట్లేదు కాకపోతే కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రజలు ఆయన వైపు చూస్తారేమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది ఆది శ్రీనివాస్ వైపు చూడరంటారా జనాలు భారతదేశం ప్రపంచంలో సానుభూతి అనేది ఎక్కడ పనిచేయదు సానుభూతి అని అంటే అది మన మన ఇంట్లో మనకే ఇప్పుడు మన భార్య ఉంది రేపొద్దున ఒక వెయ్యి రూపాయలు చంపేసి తెల్లారి ఐదు వందలు చంపేస్తే మన భార్యనే మన సానుభూతి చూపించేది అట్లాంటి సానుభూతి అనేది రాజకీయాలు ఉండదు రాజకీయం అంటేనే రణరంగం అందులో యుద్ధం ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే లీడర్స్ ప్రజలు ఎవరు నస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు అంతేగాని సానుభూ సానుభూతి ద్వారా అనుకునేటువంటి వాళ్ళు చరిత్రలు ఎక్కడ కూడా గెలవలేరు అట్లా గెలిచిన చరిత్ర నాకు ఇక్కడ ఉంటే చూపించండి ఎందుకంటే ఇది ఒకప్పటి ఒకప్పటి మనసులు కాదు అంటే ఈ రోజు వీళ్ళ ఇంట్లో తిన్నాం కదా రేపు మేము ఓటేస్తామని తింటే అన్నటువంటి కాదు మాకు ఏం కావాలి మా మా పిల్లలకి ఏం భవిష్యత్తు ఉంది మా పిల్లలకు మా పిల్లలకు దారి ఎవరు చూపిస్తున్నారు ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అయినా నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఐదోసారి గెలిస్తే ఐదు సార్లు నాలుగు సార్లు ఓడిపోయిన ఆస్తిని మొత్తం సార్లు గుంజుకొని పోతాడు అనేది కూడా చాలా మంది ప్రజలు అంటున్నారు అది నేను అనేది కాదు ఈ నేను ఓడిపోయినా నేను ఓడిపోయినా అని సింపతి అంటాడు కరెక్టే సార్లు ఓడిపోయిన వాడికి ఐదోసారి గెలిస్తే ఆకలి ఎట్లుంటుందో అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ గోలీ మోహన్ అది లేదు నేను దాచుకోవడానికి రాలేదు దోచుకోవడానికి నాకు ఇచ్చిందని నేను చేస్తున్న తప్ప ఏ ఒక్కడి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకుని నేను చేయలేదు కాబట్టి సింపతి అనేది ఏది కూడా వర్కౌట్ కాదు ఆల్రెడీ ఇద్దరు దొరలను పక్క పెట్టిరు నా కాంగ్రెస్ అయినా వచ్చినా బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఖచ్చితంగా ఏనుగుతో ఖచ్చితంగా వాళ్ళు తొక్కుడే ముందుకు ఓడే ఈ వేమువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచాడే సో ఫైనల్గా వేమువాడ కాస్టిట్యూన్సీ ప్రజలకు ఏం చెప్పదలుసుకున్నావు నేను మీ ప్రజ మీ పిల్లల యొక్క భవిష్యత్తు కత్తన్నా మీ మీ యొక్క బా మీ యొక్క రాతలు మార్చడానికి అతన్నా నలభై ఏళ్ళుగా మీరు పడ్డటువంటి గోసను తీర్చడానికి అన్న ఆ గోసలో భాగంగానే నన్ను గెలిపి గెలిపించండి ఎందుకంటే నేను మీలాంటి ఒక మధ్యతరతి కుటుంబంలో ఒకటి పెరిగినాను కాబట్టి మీ బాధలు నాకు తెలుసు అని చెప్తున్నా నేను ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తాను నేను గెలిచిన తర్వాత విద్యా వైద్య విధానం చేస్తా ఉంటాను పారిశ్రామిక పారిశ్రామిక కంపెనీలు తీసుకొస్తా అంటున్నా ప్రజలను ఒక అన్ని రకాల అభివృద్ధి చేస్తా అంటున్నా కానీ నేను ఎక్కడ ఉచితంగా ఇస్తే ఏది అంటలేను నేను స్కూల్ డెవలప్మెంట్ చేస్తాను అంటానా కంపెనీ తీసుకొస్తా అంటాన్నా విద్యాభ్యాసం అంటున్నా మీ కొడుకుల బిడ్డలు అమెరికా లండన్ కెనడా దేశాలకు పోవడానికి దారి చూపిస్తా అంటాను కాబట్టి ఖచ్చితంగా అవి చేస్తాను మీ అందరి బతుకులు మారుస్తాను కాబట్టి ఓటు నా కేసు గెలిపించాలని మాత్రమే నేను వాళ్ళు వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోహన్